ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నికల హోరుతో పాటుగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కు దొరికిన ఒక కొరియర్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ లో 20 స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నికల కోసం ఆ యాప్ నిర్వాహకుల నుంచి 508 కోట్లు అందుకున్నారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగెల్ పై ఆరోపణలు వచ్చాయి. ఇది చినికి చినికి గాలివానగా మారుతూ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ కేసులో ఒక ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఓనర్ శుభం సోని తెర మీదకి వచ్చి సంచలన విషయాల్ని బయటపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. महादेव बेटिंग ऐप ओनर शुभम सोनी दुबाई नुंची ओक वीडियो नु रूपोंदिंचाडनी वार्तलु विनिपिस्तुन्नायि. दुबाई वेल्लमनी तनकु सीएम भूपेश सलहा इच्चारनी ताने महादेव बेटिंग ऐप नु निजमैन यजमानिनी वीडियोलो चेप्पिनट्लु तेलुस्तोंदि. ఒకవేళ అతడు చేసిన ఆరోపణలు నిజమే అయితే ఈ కేసులో సరికొత్త మలుపు తీసుకున్నట్టే అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు భూపేష్ బగెల్ ఇరకాటంలో పడినట్టే అవుతోంది. కాగా మనీ లాండరింగ్ కేసులో ఈడీకి ఈ శుభం సోని మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ఇటీవల అసిమ్ దాస్ పేరిట 5.39 కోట్లతో కూడిన ఒక కొరియర్ ఈడీ చేతికి చిక్కింది. ఆ డబ్బుల్ని సీజ్ చేసిన ఈడీ అసిమ్ దాస్ ను మరింత విచారించింది. విచారణలో భాగంగా ఆ డబ్బులు భూపేష్ బగెల్ కోసం దుబాయ్ నుంచి శుభం సోని పంపించినట్లు తెలిపాడు. ఇదే సమయంలో బెట్టింగ్ యాప్ తో అనుసంధానించబడిన కొన్ని బినామీ బ్యాంక్ ఖాతాలను కూడా కనుగొన్న ఈడీ అధికారులు ఈ ఖాతాల్లోని 15.59 కోట్లను సైతం సీజ్ చేశారు. కాగా తనపై ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ ఆరోపణలు వచ్చిన వెంటనే భూపేష్ బగెల్ ఖండించారు. ఇదంతా బీజేపీ వ్యూహమని మండిపడ్డారు. నిజానికి ఆ యాప్ నిర్వాహకులతో బీజేపీనే ఒప్పందం కుదుర్చుకుందని తిప్పికొట్టారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో తాము గెలవలేమని బీజేపీకి స్పష్టమైందని అందుకే ఈ కొత్త వివాదానికి తెరలేపిందని మండిపడ్డారు. అసలు ఇంతవరకు ఆ యాప్ ను ఎందుకు మూసివేయలేదని దుబాయ్లో ఉన్న నిర్వాహకుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. అటు బీజేపీ మాత్రం అక్రమ మార్గంలో కాంగ్రెస్ ప్రజాధనాన్ని దోచుకుంటుందంటూ ఆరోపణలు చేస్తోంది. చివరికి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, ఈ పరిణామాలు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందే.